हेलो फ्रेंड्स मन चिन्ना वीडियो मूडिटी डिफरेंस चूद्दाम अंटे एंटी होमोफोन्स होमोग्राफ्स होमोनिम्स इंदुलोनी पदालु एवैते उंटायो वाटिकी डिफरेंसेस एंटो मनं चूद्दाम फर्स्ट दि होमोफोन्स मूडिटिलो होमो 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 HOMO इदि कामन इंदुलोनी होमोफोन्स फर्स्ट दि होमो कॉमन ग्राफ्स होमो निम्स सो वीटलो डिफरेंस एलांटि वर्ड्स नि मनं होमोफोन्स अंटाम एलांटि वर्ड्स मनं होमोग्राफ्स अंटाम एलांटि वर्ड्स नि मनं होमोनिम्स अंटामो ई चिन्न वीडियोलोनि चूद्दाम फस्ट दि होमोफोन्स होमोफोन्स अंटे एंटि होमोफोन्स अने वर्ड्स लोनि मनकि सौंड सिमिलर गा उंटुंदि వాటి తాలక స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంటుంది అంటే హోమోఫోన్స్ వర్డ్స్ అన్నీ కూడా సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ ఉంటాయి కానీ వాటి తాలక మన స్పెల్లింగ్ అంటే మనం ఎప్పుడైతే స్పెల్ చేస్తామో వాటిని అవి డిఫరెంట్ గా ఉంటాయి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం హోమోఫోన్స్ వి హోమోఫోన్స్ తాలక ఒక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం 2 2 2 ఫ్లవర్ ఫ్లవర్ ఇందాక చెప్పుకున్నట్టు మనం వీట్లోని సౌండ్ సిమిలర్ గా ఉంది కానీ స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంది సో ఫస్ట్ మనం TO2 తీసుకుంటే ఒక డైరెక్షన్ చెప్తుంది అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అని చెప్పేటప్పుడు మనం 2 వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం గో టు స్కూల్ అంటాం అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ స్కూల్ స్కూల్ వేపు నేను వెళ్తున్నాను లేకపోతే నువ్వు వెళ్ళు అని చెప్పేటప్పుడు 2 వాడతాం అలాగే TOO తీసుకున్నట్టయితే ఇది మనకి ఏదైనా సరే ఎక్కువ అని చెప్పేటప్పుడు ఈ TOO ని వాడతాం అంటే ఏంటి ఏదైనా నార్మల్ ఏదైనా ఉందో అనుకోండి దాన్ని తంతాలకి డిగ్రీని పెంచి చెప్పేటప్పుడు మనం వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం టూ బిగ్ అంటాం ఏదైనా ఒక వస్తువు ఇచ్చాం అనుకోండి దిస్ ఇస్ టూ బిగ్ టు హ్యాండిల్ అంటాం లేకపోతే ఇష్యూ ఇచ్చాం దిస్ ఇస్ టూ బిగ్ టు హ్యాండిల్ అన్నాం అనుకోండి టూ అంటే అక్కడ ఏంటి డిగ్రీ చెప్తున్నది చాలా ఎక్కువ అనేటప్పుడు TOO వాడతాం అదే TOO తీసుకుంటే ఇది న్యూమరికల్ టూ దీన్ని మనం ఇలాగ రిప్రజెంట్ చేస్తాం సో ఈ మూడు ఏవైతే తీసుకుంటే వీటి తాలూక సౌండ్స్ సిమిలర్ కానీ స్పెల్లింగ్ డిఫరెంట్ అలాగే ఫ్లవర్ ఫ్లవర్ ఇది పువ్వు పుష్పము వాటి మనం ఫ్లవర్ అంటాం అలాగే FLOUR అంటే ఏదైనా పిండి గోధుమ పిండి ఉందనుకోండి ఎగ్జాంపుల్గా దాన్ని మనం ఫ్లవర్ అంటాం సో వీటిని హోమోఫోన్స్ అంటాం హోమోఫోన్స్ అంటే సౌండ్ సిమిలర్గా ఉంటుంది స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ మనం హోమోగ్రాఫ్స్ చూద్దాం హోమోగ్రాఫ్స్ ఇందాకది హోమోఫోన్స్ ఇది హోమోగ్రాఫ్స్ ఇందులో ఏమవుతుందంటే ఏదైతే మనం రాస్తామో ఆ వర్డ్ సేమ్గా ఉంటుంది కానీ దాని తాలూక ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది హోమోగ్రాఫ్స్లోని ఇట్ ఈస్ రిటర్న్ ద సేమ్ కానీ ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్ విల్ బి డిఫరెంట్ అది ఎలాగా ఒక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం ఇక హోమోగ్రాఫ్స్ తాలూక రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ ది WINDLEAD సెకండ్ది WIND విండ్ విండ్ అంటే తెలిసిందే గాలి గాలి ఏదైతే ఉందో దాన్ని మనం విండ్ అంటాం అదే WIND వైండ్ వైండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ ఉందనుకోండి వాచ్ లోపల మనం కీ ఇస్తాం పాత వాచెస్ మనం చూసుకున్నట్టయితే దానికి మనం కీ ఇచ్చేవాళ్ళం కీని మనం అప్పుడు ఏం చేస్తున్నాం యూఆర్ వైండింగ్ ద కీ సో అక్కడ వైండ్ వైండ్ అంటే తిప్పడం ఏదైనా దాన్ని తిప్పే ప్రక్రియని మనం వైండింగ్ అంటాం వైండ్ అంటాం సో విండ్ అంటే గాలి వైండ్ అంటే తిప్పడం ఇందులో ఏంటి మనం చూసుకున్నట్టయితే రాసేది ఒకలాగే ఉంది కానీ వాటి తాలూక ప్రొనౌన్సియేషన్ మీనింగ్ రెండు డిఫరెంట్ అలాగే LEAD లీడ్ లీడ్ అంటే ఏంటి ముందు ఉండి నడిపించడం ఫస్ట్ మీనింగ్లోని ఒక గ్రూప్ ఉందనుకోండి ఈ గ్రూప్ని ఎవరు లీడ్ చేస్తున్నారు అంటారు సో ఎవరు ముందు ఉండి నడిపిస్తున్నారు అని చెప్పడానికి మనం లీడ్ అంటాం రెండోది ఒక మెటల్ లెడ్ ఉంది LEAD సేమ్ స్పెల్లింగ్ దాన్ని కూడా LEAD లెడ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే
రాసేటప్పుడు ఒకలా రాస్తాం కానీ ప్రొనౌన్స్ చేసేటప్పుడు వాటి మీనింగ్ తీసుకునేటప్పుడు డిఫరెంట్ గా ఉండాలి అలాంటి పదాలను మనం హోమోగ్రాఫ్స్ అంటాం నెక్స్ట్ మనం హోమోనిమ్స్ ని చూద్దాం మూడోది హోమోనిమ్స్ హోమోనిమ్స్ లోని స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ రెండు ఒకలాగే ఉంటాయి కానీ మీనింగ్ కి వచ్చేసరికి ఆ మీనింగ్ వేరీ అవుతుంది అంటే డిఫరెంట్ గా ఉంటాయి ఎగ్జాంపుల్స్ చూసుకుందాం చాలా సులువుగా అర్థమవుతుంది సో హోమోనిమ్స్ తలక ఒక మూడు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనకి ఎఫ్ ఏ ఐ ఆర్ ఎస్ ఎస్ ఏ ఎల్ ఈ బి ఈ ఏ ఆర్ ఫస్ట్ ది ఎఫ్ ఏ ఐ ఆర్ ఫేర్ ఫేర్ కి రెండు మీనింగ్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈక్వల్ అని అర్థం ఈక్యూయుఏఎల్ ఈక్వల్ ఈక్వల్ అంటే ఏంటి ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యారు ఎవరైనా అక్కడ మేల్స్కి ఫిమేల్స్కి ఫేర్ పే ఉందా అంటాం ఫేర్ పే అంటే ఈక్వల్గా ట్రీట్ చేసి ఈక్వల్ పే ఇస్తున్నారా అని అనేటప్పుడు మనం ఫేర్ అని వాడతాం సో ఫేర్ అంటే ఒక మీనింగ్ ఈక్వల్ అని అర్థం రెండో ఫేర్ ఏంటంటే మనం జనరల్గా పెద్ద పెద్ద సిటీస్లో అర్బన్ సిటీస్లో చూస్తూ ఉంటాం ట్రేడ్ ఫేర్ అవుతుంది ట్రేడ్ ఫేర్ అంటే ఏంటి ట్రేడ్ అంటే ఏంటి అన్ని ట్రేడ్స్కి సంబంధించిన ఎవరైనా మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి ఆ ట్రేడ్ ఫేర్లో పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలోని ప్రతి ఇయర్ ఐ థింక్ నవంబర్లోని ట్రేడ్ ఫేర్ ఒకటి జరుగుతుంది అక్కడ ఏంటంటే త్రూఅవుట్ ది ఇండియా నుంచి వాళ్ళ వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఆ ఫేర్కి వెళ్తారు సో ఈ ట్రేడ్ ఫేర్ అంటే ఏంటి ట్రేడ్ ఫెస్టివల్ అని అర్థం సో రెండో ఫేర్ మీనింగ్ ఫెస్టివల్ అని అర్థం ట్రేడ్ ఫేరు కార్ షో అవుతుంది కార్ ఫేర్ అంటాం అంటే కార్లు ఆల్ ఓవర్ ఇండియా నుంచి కొత్త కార్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ తెచ్చి అమ్ముతారు లేకపోతే డిస్ప్లేలో పెడతారు వాటిని కార్ ఫేర్ అంటారు సో ఒకటి ఈక్వల్ అని అర్థం రెండోది ఏదైనా ఫెస్టివల్ అని అర్థం ఇప్పుడు స్కేల్ తీసుకుందాం ఎస్సిఏఎల్ఈ స్కేల్ అంటే ఫస్ట్ మీనింగ్ అందరికీ తెలిసిందే మనం ఏదైతే స్కేల్ వాడతామో దాంట్లోని ఒకవైపు సెంటీమీటర్స్ ఒకవైపు మీటర్స్ కానీ ఇంచెస్ కానీ ఉంటుంది అది స్కేల్ ఒకటి రెండు స్కేల్ ఏంటంటే పైకి ఎక్కడం పైకి ఎక్కడాన్ని మనం స్కేలింగ్ అంటాం ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి తన కెరీర్లోని పైకి వెళ్తున్నాడు అని చెప్పడానికి స్కేలింగ్ న్యూ హైట్స్ ఇన్ హిజ్ ఆర్ హెర్ కెరీర్ అంటాం సో ఒక స్కేల్ అంటే గీసుకునే స్కేలు కొలబద్ద అంటుందని రెండో స్కేల్ అంటే ఏంటి మనం పైకి వెళ్ళడం స్కేలింగ్ న్యూ హైట్స్ అంటాం సో పైకి వెళ్ళడం బిఏఆర్ బేర్ ఒకటి బేర్ ఏంటి జంతు బేర్ భాలు అని హిందీలో అంటాం ఎలుగు బంటని తెలుగులో అంటాం దాన్ని బేర్ అంటారు రెండు బేర్ సేమ్ స్పెల్లింగ్ టాలరేట్ చేయడం అంటే ఏంటి నేను నిన్ను టాలరేట్ చేయను నేను నిన్ను బేర్ చెయ్యను నువ్వు చాలా పెద్ద తలనొప్పి క్యాండిడేట్ అని ఇలా మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ సో అదొకటి రెండోది ఏంటంటే బేర్ ఏంటంటే తట్టుకోవడం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఎక్స్పెన్సెస్ ఎవరు బేర్ చేస్తారంట నేను బేర్ చేస్తాను నువ్వు బేర్ చేస్తావు ఎవరు బేర్ చేస్తారు సో బేర్కి టూ మీనింగ్స్ ఉన్నాయి ఇలాంటి టూ మీనింగ్స్ ఎక్కడైతే మనకి స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ ఒకలాగే ఉండి మల్టిపుల్ మీనింగ్స్ వస్తే వాటిని మనం హోమోనిమ్స్ అంటాం సో ఫ్రెండ్స్ మీకు హోమోఫోన్స్కి హోమోగ్రాఫ్స్కి హోమోనిమ్స్కి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్